ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి మహిళకి 16,000 రూపాయలు వస్తున్నాయట. అది కూడా లోన్ కింద కాదండి, పూర్తిగా ఉచితంగా. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా, మీ అమ్మ కానివ్వండి, భార్య, చెల్లెలు లేదా మీ అత్తమ్మ, ఇలా ఎవరైనా కూడా, వాళ్ళందరికీ కూడా 16,000 రూపాయలు మోడీ గవర్నమెంట్ నుండి రాబోతున్నాయి. మరి ఆ విషయాలు ఏంటో, ఆ 16,000 రూపాయలు తీసుకోవాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో, మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మహిళలకి డబ్బును అందించే స్కీమ్స్ చాలానే మన గవర్నమెంట్ వాళ్ళు అమలు చేస్తున్నారు. వాటిల్లో ఇదొక కేటగిరీ కిందకి వస్తుంది. ఇంతకీ అది ఏం కేటగిరీ అనుకుంటున్నారా, వీడియోలో తెలుసుకుందాము, రండి. గర్భవతి, ఏ మహిళ అయితే గర్భవతిగా ఉందో అంటే ప్రెగ్నెన్సీతో ఉందో వాళ్ళకి 16,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అది కూడా పూర్తిగా ఉచితంగా, గ్రామంలో లేదా పట్టణంలో. మన భారతదేశంలో ఎక్కడ నివసిస్తున్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, మీరు గనక ప్రెగ్నెంట్ అయితే మీకు 16,000 రూపాయలు తీసుకునే హక్కు వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ 16,000 రూపాయలు కూడా 2 విడతల్లో ఇస్తారు. మొదట 4,000 రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తారు. ఆ 4,000 రూపాయలు వచ్చిన 2 నెలలకి కానీ 3 నెలలకు కానీ 12,000 రూపాయలు చెక్ ఇస్తారు. దీన్నే ఉమెన్ డెవలప్మెంట్ యోజన 2019 స్కీమ్ కిందకి తీసుకువచ్చారు. ఈ స్కీమ్ జనవరి 1, 2019 నుండి అమలు చేస్తున్నారు. ఇక ఈ 16,000 రూపాయలే కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి వేయాల్సిన టీకా, పోలియోతో సహా అన్ని ఉచితంగా అందజేస్తున్నారు. అయితే ఇది కేవలం 18 సంవత్సరాలు నిండిన మహిళలకి మాత్రమే వర్తిస్తుంది. మైనస్ లో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళకి ఈ యోజన అంటే ఈ స్కీమ్ వర్తించదు. అయితే ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మరియు మీరు ఎక్కడైతే హాస్పిటలైజ్ అంటే హాస్పిటల్లో చెకప్ చేసుకుంటూ ఉన్నారో ఆ హాస్పిటల్ యొక్క బిల్స్, ఇవి సబ్మిట్ చేస్తే చాలండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.